ఇట్లాగా ఎక్క ట్రాఫిక్ జామ్ కాకుండా చూసుకుంటాడు. అందుకని వాళ్ళ మీద ఓట్లు వేయకపోవచ్చు కానీ అభిమానాలు ఉంటాయి జనానికి. క్రమశిక్షణ ఇక్కడ యూత్ వీళ్ళ దగ్గర ఉంది. ఈ యూత్ ని సరిగ్గా అట్లా వాడుంటే మొన్న నిజంగా అద్భుతమైనటువంటి ఇది ఉండేది, పర్ఫెక్ట్గా చేశారు. కానీ అలాగే చేసేటువంటి ప్లానింగ్తో జరగలేదు, పర్టికులర్లీ మోటివేటెడ్ పబ్లిసిటీతోనే జరిగింది. అంటే ఏదో సంథింగ్ దాన్ని ఆ ప్రోగ్రామ్ ఉన్న పబ్లిసిటీని మనం డైవర్ట్ చేయాలి అన్న మోటివ్తో జరిగింది. విశాఖ గర్జరికి పోటీగా జరపడంలో తప్పలేదు. జనవాణి పెట్టి రెండో రోజున అదే రోజున అదే రెండో రోజున జనాల్ని భారీ ఎత్తున మొబిలైజ్ చేసుకొచ్చారు అనుకోండి, అక్కడికి ఇష్యూనే ఉండేది కాదు. లేదా ఎయిర్పోర్ట్ నుంచి కూడా ర్యాలీ పెట్టుకోవచ్చు పర్మిషన్ తీసుకుని, తప్పేం లేదు అది. లేదు ఎయిర్పోర్ట్లో దిగేసి ఎన్ఏడి అడ్డ రోడ్డు దించి ఇటు డైరెక్ట్ షీలానగర్ రోడ్డు ఉంది అక్కడ, ఆ రోడ్లోకి వచ్చేయచ్చు. లేదా అక్కడ పోర్ట్ రోడ్డు ఉంటుంది మన మెయిన్ గాజువాక్ సెంటర్ నుంచి మెయిన్ రోడ్డు ఉంటుంది ఎయిర్పోర్ట్ పక్కన, దానికంటే ఎయిర్పోర్ట్కి ఇటు నుంచి వస్తేనే చుట్టూ తిరిగి అవుతుంది ఎన్ఏడి వైపు నుంచి. వెనక వైపు నుంచి ఓ రోడ్డు ఉంటుంది డైరెక్ట్ రోడ్డు, అది మనకి విశాఖ సిటీలోకి రోడ్డు అనమాట. అక్కడి నుంచి పెట్టుకున్న ఈ అభిమానులందరినీ అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే అది జస్ట్ మీకు ఈ పోర్టుకు పోయేటువంటి లారీలు ఆ ట్రక్కులు ఉండే రూట్, ఆ రూట్లో పెద్ద ఓన్లీ అవే ట్రాఫిక్ ఉండేది. అటు పక్కన పెట్టుకోవచ్చు, చక్కగా వెళ్ళిపోవచ్చు, జనానికి కూడా ఇబ్బంది ఉండదు. ఈ మెయిన్ రోడ్డు వచ్చేటప్పటికి ఏంటంటే ఎయిర్పోర్ట్కి వచ్చే ప్యాసింజర్ స్పీడ్ అంతా కూడా అటే వస్తారు. అక్కడ పెట్టుకోవడం అనేది కావాలని బ్లాక్ చేయడం అవుతుంది అన్నమాట. అది పర్మిషన్ తీసుకుంటే నష్టమేం లేదు, పర్మిషన్ తీసుకోలే ఎవరు కూడా ఆ రూట్కి. ఎందుకంటే గతంలో జరిగిన పరిణామాలు ఇచ్చా విశాఖ అంటే ఎయిర్పోర్ట్ రూట్లో బ్లాక్ అయిందంటే ట్రాఫిక్, ప్యాసింజర్స్ అయితే కేసు కూడా పెట్టచ్చు వాళ్ళు దానికి గవర్నమెంట్ మీద. కాబట్టి చెయ్యరు అనమాట, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రూట్లో చేయకూడదు. ఈవెన్ మీరు హైదరాబాద్లో కూడా చూస్తే శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కడ ఇప్పుడు ఎవరు చూడండి, ఇప్పుడు బహిరంగ సభలు రాహుల్ గాంధీ అక్కడ పెట్టుకోకూడదా, లేకపోతే కేసీఆర్ అక్కడ పెట్టకూడదా? ఎందుకని పెట్టరు? హైవేలు, హైవేలు బంద్ కాకూడదు. సహజమైనటువంటి అది అనధికారిక సంప్రదాయం ఒరిజినల్గా, అధికారికంగా గవర్నమెంట్ కూడా ఇవ్వదు అక్కడ. ఇక్కడ జరిగింది అది ఇష్యూ. ఇంకోటి ఏంటి, కొట్టడం. అది వీళ్ళు చెప్పారు కొట్టడానికి అని మాత్రం నేను అన్నా, అది నాగబాబు గారు చెప్పారు లేకపోతే పవన్ కళ్యాణ్, కానీ కంట్రోల్ లేకపోయినటువంటి కుర్రోళ్ళ మూలంగా ఇష్యూ డైవర్ట్ అయిపోయింది.